సాంకేతిక సామర్థ్యం నైపుణ్యం ఉంటేనే ప్రతిష్టాత్మక ఉద్యోగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం సాధ్యమవుతుందన్నారు బాలాజీ విద్యాసంస్థల ఫౌండర్ కరస్పాండెంట్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి. పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇండస్ట్రియల్ సమ్మిట్ 2K20 కార్యక్రమం నిర్వహించారు. పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు ఉద్యోగ సదుపాయం పొందేందుకు అవసరమైన శిక్షణ మెలకువలు ఇవ్వడంతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పడం తమ విద్యాసంస్థల ప్రధాన ఉద్దేశమన్నారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ మాట్లాడుతూ, తమ విద్యాసంస్థల్లో ఉత్తమమైన విద్యతో పాటు ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన పరిస్థితులను కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో 10 కాలాల పాటు నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను నేర్పుతూ వారిలోని నైపుణ్యాలను వెలికి తీస్తున్నామన్నారు పల్లె వెంకటకృష్ణ కిషోర్. ఉద్దేశం ఏమంటే, చదువుకుంటేనే ఉద్యోగాలు రావడం లేదు, టెక్నాలజీ ఉంటేనే, టెక్నాలజీ మీద కొద్దిగా సామర్థ్యం ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజుల్లో 90% వచ్చిన కూడా ఉద్యోగాలు రావడం లేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండదు, ఆ పరిశ్రమ కావలసిన నైపుణ్యం ఉండదు. కాబట్టే మా కాలేజీల్లో ఈ ఇంజనీరింగ్తో పాటు టెక్నాలజికల్ కోర్సెస్ కూడా ఇస్తున్నాం. మిషన్ లెర్నింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, IoT కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డ్రోన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ వంటి అధునాతనమైన కోర్సుల్లో పిల్లలకు శిక్షణ ఇచ్చి సపరేట్ ల్యాబ్స్ పెడితే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి తీసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు గమనించాల్సిన అవసరం ఏమంటే, విద్యతో పాటు ఈ కోర్సుల్లో అనుభవం సంపాదిస్తున్న ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి ఇంజనీరింగ్తో పాటు సపరేట్ ల్యాబ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ శిక్షణ ఇస్తున్నాం. ఈరోజు కని విని ఎరుగని రీతిలో, ఎవరు ఊహించని విధంగా ఇంతమంది కంపెనీలు వచ్చి పిల్లలకు అడ్వైజ్ ఇస్తున్నారు, శిక్షణలో మెలకువలు నేర్పుతున్నారు. దీనివల్ల పిల్లల యొక్క భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇటువంటివి మా అబ్బాయి కిషోర్ వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్స్ను అన్ని విధాలుగా బాగా డెవలప్ చేయడం ఒక సుపరిణామం. ఇది అనంతపురం జిల్లాకే కాకుండా నవ్యాంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి విద్యా కేంద్రంగా రూపొందించిన ఉద్దేశం చేత అనేకమైన సంస్కరణలు, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టు. వీటిలో మరీ ముఖ్యంగా ఈరోజు మేము పెట్టింది, ఈ విద్యా సంస్థలో ఎవరన్నా విద్యార్థి చనిపోయినా, తండ్రి చనిపోయినా వెల్ఫేర్ స్కీమ్స్ కింద, సురక్ష స్కీమ్ కింద 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు 5 మంది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీరు చూశారు, ఒకవైపున విద్య, ఒకవైపు టెక్నాలజీ, ఓ పక్కన స్పోర్ట్స్ గేమ్స్ స్పోర్టిక్ మనం చేసాం, ఇంకోవైపున వెల్ఫేర్ మెజర్స్ కూడా తీసుకుంటున్నామంటే, ఇది ఒక సామాజిక కార్యక్రమంగా, ఒక సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని డెవలప్ చేస్తున్నాం చెప్పడానికి గర్వపడుతున్నాం. ఈరోజు ఇండస్ట్రియల్ సమ్మిట్ పేరుతో పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొట్టమొదటిసారిగా రాయలసీమ జోన్లోని 11 మల్టీనేషనల్ కంపెనీస్ని ఆహ్వానించడం జరిగింది. చాలా బాగా జరుగుతూ ఉంది ప్రోగ్రామ్. ఇప్పుడే బీసీ సార్ వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు మా స్టూడెంట్స్ అందరినీ కూడా. ఒక మంచి అబ్జెక్టివ్, ఉద్యోగం రావడం అనే కాకుండా ఉద్యోగంతో పాటు ఆ ఉద్యోగంలో ఎలా సస్టైన్ కావాలి, రిటెన్షన్ ఎలా ఉండాలి అనేది నేర్పించడానికి ఈ ప్రయత్నం మాది. పిల్లల్లో ఉన్న మంచిని వెలికి తీసి వాళ్లకు ప్లేస్మెంట్ ఒకటే కాకుండా ప్లేస్మెంట్ తర్వాత కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎలా హ్యాండిల్ చేయాలి, కెరియర్లో ఉన్న టెన్షన్స్ని ఎలా ఫేస్ చేయాలి, టీమ్ వర్క్ అంటే ఎలా ఉండాలి, హైరింగ్ ప్రొసీజర్స్ అంటే ఎలా ఉంటాయి, రిక్రూట్మెంట్ అంటే ఎలా జరుగుతుంది, ఇటువంటివన్నీ వివరించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మా కాలేజ్ తరఫున మేము చేయడానికి గర్వపడుతున్నాం. టోటల్గా 1400 మంది స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు. ఇందులో 412 మంది, నేను లాస్ట్ ఒక 1 అవర్ క్రితం నా దగ్గరికి వచ్చిన రిజిస్ట్రేషన్స్, 412 మంది పక్కన ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి రావడం అనేది మాకు ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే దట్ డిఫైన్డ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఈవెంట్ దట్ వీఆర్ ట్రైయింగ్ టు పుట్ టుగెదర్. అలాగే మంచి కార్యక్రమాన్ని ఎప్పుడైనా చేయడానికి
ముందుంటాం మేము అని మరోసారి నిరూపించిన మా పీవీకేకే ఐటీ స్టాఫ్ కూడా అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీ వాంట్ టు గివ్ గుడ్ రైట్ ఎడ్యుకేషన్. మై అబ్జెక్టివ్ ఈజ్ 5 years ఫ్రమ్ నౌ వీ వాంట్ టు బి అ డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్. మాకే ఒకటే డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ రావాలి అనేది నా అబ్జెక్టివ్, నా కళ. టువర్డ్స్ దట్ వీఆర్ వర్కింగ్ త్రూ. నాకు అప్లై చేశాను, ఇప్పుడు పర్మనెంట్ అప్లికేషన్ ఫైల్ చేశాము ఆల్రెడీ. ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తున్నాము. ఆర్ఎండి సెల్ ఉంది మనకి సంబంధించి, మనమే 4 patents ఇప్పటికి ఆల్రెడీ ఫైల్ చేస్తున్నాము. ఇప్పుడుదాక ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చేయని పని మేము చేసి చూపించగలిగాము. ఇదంతా మా స్టూడెంట్స్ కృషి, మా అందరి స్టూడెంట్స్, మా అందరి లెక్చరర్స్ కృషితోనే మేము ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మంచి విద్యా సంస్థగా ఎదగాలి అన్న మా ప్రయత్నానికి మీరందరూ తోడున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్. సార్, ఒకటి, డేటా సైన్స్ అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి దీనిగా ఉంది. జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా డేటా సైన్స్ అనే దానికి ఎక్కడా లేదు. సో అట్లాంటి డేటా సైన్స్ని మన కాలేజ్లో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. డేటా సెంటర్ ఉంది ఇప్పుడు. డేటా సైన్స్ మీరు అంటున్నది సీమెన్స్ సెంటర్, ఆల్రెడీ మనకి పర్మిషన్ ఉంది రైట్ నౌ. డసాల్ సిస్టమ్స్ కూడా ఫైల్ చేసాము. బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ద్వారా జేఎన్టీయూ నుంచి రావాల్సిన ఒక అమౌంట్ నిలబడంతో దాన్ని నిలబడడం కానీ లేకపోతే అది కూడా అవుతుంది. ఇప్పుడు ఏఐసిటి వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం కూడా నెక్స్ట్ మేము కంప్యూటర్ సైన్స్ అంటే ఒక కంప్యూటర్ సైన్స్ అని చెప్పడం మంచిది కాకుండా దాంతో పాటుగా మేము దాంట్లో ఐఓటీ అని, సైబర్ సెక్యూరిటీ అని చెప్పి, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అని, ఇప్పుడు వాటిలో స్పెషలైజేషన్స్ తీసుకొని వస్తున్నాం. సో దట్ ప్లాట్ఫామ్ ఎక్కువ అవకాశాలు రావడానికి, ఆపర్చునిటీస్ కల్పించడానికి అది ఉపయోగపడుతుంది అనేది అకాడమిక్స్లో మా ప్రతిపాదన. సో అది కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ రైట్ నౌ ఉంది మనకి. ఈ రోజుకి ఈ ఇయర్లో 2020 స్వయం ద్వారా ఎన్పిటిఎల్ రిజిస్ట్రేషన్స్లో యాక్చువల్లీ రాయలసీమ మొత్తంలో 136 రిజిస్ట్రేషన్స్తో మన కాలేజ్ ముందుంది. పీవీకేకే ఐటీ అనేది మనది ముందుంది. మిగిలిన జేఎన్టీయూలో యాజ్ ఆఫ్ రైట్ నౌ అంతకంటే తక్కువనే ఉన్నాయి, నెంబర్ కరెక్ట్గా తెలియదు. సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ సక్సెస్. మేము చేస్తున్న ప్రతి కార్యక్రమము మంచి ప్లేస్మెంట్ తీసుకురావాలి అని. అకాడమిక్స్ మీద ఒక్కటే దృష్టి పెట్టడం కాకుండా అడ్మినిస్ట్రేషన్ కానీ, డిసిప్లిన్ కానీ, పిల్లల్లో ఉండే మంచి దీన్ని స్పోర్ట్స్ని బయటికి తీసుకురావడం కానీ. మా సౌత్ జోన్ సెలెక్షన్స్లో ఇవాళ మాకు ఈ ఇయర్లో సౌత్ జోన్ సెలెక్షన్స్, ఆల్ ఇండియా సెలెక్షన్స్లో మా వాళ్ళు 11 సెలెక్ట్ అయ్యారు. అది మాకు గర్వకారణం, మా స్టూడెంట్స్ చేస్తున్నారు అంటే. మా ట్యాగ్ లైన్ ఏమి అంటే ఎడ్యుకేషన్ విత్ ఎంటర్టైన్మెంట్, అది మా ట్యాగ్ లైన్. మా ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా ఎడ్యుకేషన్ విత్ ఎంటర్టైన్మెంట్ అనే మంచి ట్యాగ్ లైన్తో మేము ముందుకెళ్తున్నాం. సో అంతదాకా ఎందుకు, ఈ రోజుకి మొన్న వచ్చిన రీసెంట్ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాట్లాడుతుంటే 62% పాస్ పర్సంటేజ్ వచ్చింది ఒక సివిల్ ఇంజనీరింగ్ దేంట్లోనే. మా మిగిలిన మొత్తం రాయలసీమ జోన్లోనే ఇంత మంచి అఫిలియేటెడ్ కాలేజెస్ దేంట్లోనే ఇంత మంచి పర్సంటేజ్ రాలేదు. వేర్ వీఆర్ సీయింగ్ సక్సెస్, మేము మంచి సక్సెస్ దృష్టి లేదు.